హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ మీకు ఒక బెస్ట్ అంటే బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఇటువంటి వీడియో రాలేదనే నేను చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా ఈ మెటీరియల్ అంతా కూడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే వస్తుంది, కాబట్టి చాలా తక్కువ ధరలో మీకు దొరుకుతుంది, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే లెహంగా సెల్లింగ్ బిజినెస్. ఆల్రెడీ మీకు ఏదైనా బిజినెస్ కనుక ఉంటే, క్లాత్ బిజినెస్ కానీ, లేదు కొత్తగా ప్రారంభించాలి అనుకుంటే కనుక లెహంగా బిజినెస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రాబోయేది ఫెస్టివల్ సీజన్, అలాగే మ్యారేజెస్ సీజన్, కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది లెహంగా బిజినెస్సే. సో లెహంగాలో మనకి ప్రైజెస్ ఎంత ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నీ కూడా మనము శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాము. ప్రజెంట్ వచ్చేసి నేను కేసరియా టెక్స్టైల్స్ సూరత్లో ఉన్నాను. నెంబర్ 1 కంపెనీ, ISO సర్టిఫైడ్, 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ అనమాట. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికినే మీరు మెటీరియల్ మొత్తం కూడా పర్చేస్ చేసుకోవచ్చు లెహంగాస్ని. ఒకసారి శ్రీకాంత్ అడిగి మనం మొత్తం తెలుసుకుందాము. సో హాయ్ అండి శ్రీకాంత్ గారు, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ నుంచి వస్తున్నాను. మాకు లెహంగాస్ గురించి టోటల్గా ఒకసారి చూపిస్తారా? ఓకే ఓకే, నో డౌట్ అన్న. స్టార్టింగ్ వచ్చేసి 455 రూపాయలు ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ 455 రూపాయలది మాత్రమే మీరు బల్క్ క్వాంటిటీలో, అంటే బల్క్ క్వాంటిటీలో వచ్చేసి ఇక్కడ బార్ కోడ్ ఇచ్చాము, ఇందులో 8 పీసులు ఉంటాయి. ఈ ఒక్క అంటే 455 రూపాయలు మాత్రమే మీరు బల్క్ పర్చేస్ చేయాలి. అదర్వైజ్ ఇక్కడ ఉన్నాయన్నీ మీకు ఒక్కొక్కటి నేను శాంపిల్ చూపిస్తా, అందులో మీకు నచ్చింది 1-1 పీస్ కానీ 2-2 పీస్ కానీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది స్టార్టింగ్ ప్రైస్, కాబట్టి ఇది ఒక్కటే మీరు బల్క్ పర్చేస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము టోటల్ స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ 455 రూపాయలది కూడా చూసాము అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఫ్యాబ్రిక్లో ఉంటుంది, షైనింగ్ ఫ్యాబ్రిక్ సాటిన్లో ఉంటుంది అనమాట. టోటల్ స్టోన్ వర్క్ ఉన్నది అనమాట ఇందులో. ఇది టోటల్ బ్రైడల్ లుక్, లైక్ స్లైడర్ కానీ, లైక్ బర్త్డే పార్టీస్ కానీ, కిడీస్ పార్టీస్ కానీ, ఎనీథింగ్ ఆఫ్ పర్పస్ మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇది ఇంకోటి వచ్చేసి సీక్వెన్స్ వర్క్, టోటల్ కంప్యూటరైజ్డ్ వర్క్ చేసామన్నమాట. సో ఇందులో కూడా మనకి ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నదన్నమాట. ఇది నెట్ ఫ్యాబ్రిక్, కింద వచ్చేసి అస్తర్ కూడా ఇచ్చామన్నమాట. ఓకే ఓకేనా. సో ఈ విధంగా బ్యాక్ సైడ్లో, సో ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది లైక్ నార్మల్గా మీరు ఏమన్నా చిన్న స్కూల్లో ఎనీ యాన్యువల్ ఫంక్షన్స్ కానీ ఎనీథింగ్ ఆఫ్ ఇది మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది చూసారా నార్మల్గా, ఇది లైట్ కలర్లో ఉంది. లైక్ కొంతమంది మ్యారేజ్లో హల్దీ ఫంక్షన్స్ కానీ, ఇంకేమన్నా పెళ్ళిళ్ళో ఏమన్నా డీజే ఉండే డీజే పార్టీస్ కానీ ఆ విధంగా కూడా ఇలాంటి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కాంబినేషన్స్లో. ఎస్ ఎస్, లైట్ లెమన్ ఎల్లో కలర్ ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నది బనారసి టైప్ అనమాట. టోటల్ ఇందులో బనారసి వీవింగ్ ఉంది అండ్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చామన్నమాట. దీంట్లో నార్మల్గా మీరు బ్రష్ వాష్ కానీ చేసుకోవచ్చు, లైక్ మిషన్ వాష్ కానీ, హ్యాండ్ వాష్ కానీ కూడా థ్రెడ్స్ ఇవ్వడం అలా ఇలా అని కూడా ఏమీ ఉండదు అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఇది కూడా బనారసి కాన్సెప్ట్లోనే ఉంది. సో దీంట్లో వచ్చేసి కూడా స్టోన్స్ చిన్న చిన్న వీవింగ్ బుట్టి బుట్టి ఇచ్చాము. కింద వచ్చేసి లైక్ ఏనుగులతో ఈ విధంగా ఇచ్చారనమాట. ఈ డిజైన్ చూస్తున్నారు కదండి, ఇది నార్మల్గా లైక్ ఈ పార్ట్ ఎలిఫెంట్, లైక్ మనం ఒక ఊరేగింపుకి తీసుకొని వెళ్తాం కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట దీని. చాలా బాగుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి మ్యాచింగ్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది. ఇది టోటల్ విత్ బ్లౌజ్. ఎస్ ఎస్ ఎస్, టోటల్గా బ్లౌజ్ ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి బనారసీలోనే ఇది కూడా హెవీ బ్రైడల్ లుక్ ఉంటుంది. లుక్ ఇది హెవీగా ఉంది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేసినారు, స్టోన్ వర్క్ చేసినారు. ఎస్ ఎస్ ఎస్, స్టోన్ వర్క్ కొంతమందికి డౌట్ రావచ్చు, భయ్యా ఇది ఏమన్నా స్టోన్ యూజ్ ఊడిపోతుంది అంటే, ఇది ఊడిపోయే అవకాశం లేదు. ఇది టోటల్ మిషిన్, అంటే హీట్ మిషిన్ తోటి ప్రెస్ చేసి ఇవి స్టోన్స్ అనేది పెట్టారనమాట, ఈ చిన్న చిన్న స్టోన్స్ ఊడకుండా ఉండడానికి. సో ఇది కూడా బనారసీలోనే ఉంది. ఇవన్నీ టోటల్ వెరైటీస్. జస్ట్ రీసెంట్లీ ఒక 2-3 డేస్ మన
గోడౌన్ నుంచి వెళ్ళి వర్కర్స్ ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళి అన్ని స్ట్రిచ్ చేసి డిజైన్ వైజ్ గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా ఎలిఫెంట్స్ వచ్చినాయి, ఎలిఫెంట్స్ ఇది కూడా మిషన్ తో అటాచ్ చేసినాయి. ఇవన్నీ సీక్వెన్స్ అనేది మిషన్ తోటి అటాచ్ చేసిన. ఇప్పుడు వచ్చేసి టోటల్ గా వచ్చేసి ఇది బ్రైడల్ కాన్సెప్ట్. ఓకే, ఇది టోటల్ రియల్ మిర్రర్, రియల్ మిర్రర్ లోనే ఉన్నది అనమాట. ఇది టోటల్ గా చెప్పాలంటే ఇవి అతక పెట్టారు వీటిని, మళ్ళీ వీటిలో వచ్చేసి థ్రెడ్ వర్క్ తోటి నార్మల్ గా చేశారు అనమాట, కనిపిస్తూనే ఉంటుంది అనుకుంటా. చాలా విధంగా గేర్ కూడా పెద్ద గేర్ ఉన్నది, గేర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఈ విధంగా ఇందులో కొన్నిట్లో లెంగాస్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినారు, తర్వాత వచ్చేసి ఇవి మిర్రర్ వర్క్ చేసినారు, బార్డర్ ఇచ్చినారు, కింద కూడా బార్డర్ కూడా చాలా బాగుంది టోటల్ గా. తర్వాత కింద కూడా క్లాత్ ట్యాంక్ అనేసారు అనమాట, అంటే ఇట్లా లైక్ గుండ్రంగా ఉండడానికి ఈ విధంగా బఫ్ టైప్ రావడానికి. ఓకే, సో చాలా బాగుంది ఈ మోడల్. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి అందులోనే సీక్వెన్స్ వర్క్, టోటల్ సీక్వెన్స్ వర్క్. ఓకే, సీక్వెన్స్ వర్క్ లో కూడా ఆల్రెడీ మనం ఒకటి చూసాం, అది వేరే డిజైన్. ఇప్పుడు మనం ఇంకోటి వేరే థిక్ కలర్ లో, ఇది ఒక వేరే డిజైన్ అనమాట. బయట ఎక్కడ కూడా దొరకవండి, బయట నుంచి చాలా మంది మాకు ఎన్నో డిజైన్స్ తీసుకొచ్చి, సార్ మాకు ఈ ప్యాటర్న్లు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా, మా ఇంట్లో ఇలానా పలానా ఫంక్షన్ పెళ్లి ఉంది, స్లైడర్ కానీ బ్లైడర్ కానీ ఈ విధంగా అడుగుతూ ఉంటారు. మా దగ్గర ఒకవేళ అవైలబుల్ లేకపోయినా మేము మీకు ఎన్ని పీసెస్ కావాలి, ఏంటి అంటే పీస్ కస్టమైజ్ డిజైన్స్ కూడా చేసిస్తూ ఉంటాం అనమాట. పీసెస్ ఎక్కువ ఉంటే మాకు ఆ విధంగా క్లాత్ కూడా మనకి తక్కువలో వస్తుంది, ఒకవేళ కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి. సో ఆ విధంగా ఇది వచ్చేసి వెల్వెట్లో ఉన్నది అనమాట టోటల్గా. ఇది కూడా బ్రైడల్లో స్లైడర్కి సంబంధించిన డిజైన్ టైప్ అనమాట. ఎందుకంటే పెళ్లి కూతురి పక్కన తోడి పెళ్లి కూతురు ఉంటుంది కాబట్టి దాని పర్పస్గా లైట్ కలర్స్ అయితే బెటర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇంకోటి పీచ్ కలర్లో హెవీ బ్రైడల్ లుక్. ఇవన్నీ టోటల్ హెవీ హెవీ కాన్సెప్ట్ బ్రైడల్లో అనమాట. ఇవన్నీ టోటల్ ఇదంతా కూడా మంచి వర్క్ చేసినారు, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్, వెల్వెట్ వర్క్, స్టోన్స్ వర్క్ వచ్చేసి ఉంది హెవీ హెవీ. సో ఇవి స్టార్టింగ్ ఎంత ఉండొచ్చు మన దగ్గర వెల్వెట్ లైక్ బ్రైడల్ కాన్సెప్ట్ కావాలంటే? నియర్ అబౌట్ స్టార్టింగ్ వచ్చేసి 3,000 నుంచి మన దగ్గర స్టార్టింగ్ అవుతుంది అనమాట బ్రైడల్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ఇంకా హెవీ బ్రైడల్ అనమాట. కొన్నిట్లో బ్రైడల్ లెంగాస్లో వచ్చేసి మీ దగ్గర ఏమన్నా డబల్ దుప్పట్టా, అంటే సింగిల్ దుప్పట్టా కాకుండా డబల్ దుప్పట్టా వచ్చేటి ఏమన్నా ఉన్నాయి? అంటే మన దగ్గర ఆల్ వెరైటీ ఉంది, సింగిల్ దుప్పట్టా ఉంది, డబల్ దుప్పట్టా ఉంది. ఇప్పుడు కొన్నిటికి దుప్పట్టకు వచ్చే కింద లట్కన్స్ టైప్గా అడుగుతూ ఉన్నారు, ఆ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు కొద్ది ఒక్కసారి అటు నజర్ వేస్తే మన దగ్గర గౌన్స్ అనేటివి ఉన్నాయి, ఫుల్ గౌన్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఇగో ఈ విధంగా గౌన్ టైప్ ఫుల్ గౌన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అనమాట. టోటల్గా ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం లేంగా క్రాప్ టాప్స్ ఆ విధంగా దొరుకుతాయి అనమాట. మీకు క్రాప్ టాప్ అనేది నేను ఒకటి చూపిస్తాను. క్రాప్ టాప్ అంటే లైక్ ఈ విధంగా ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి కింద లంగా ఉంటుంది, అర్థమవుతుందా? ఈ విధంగా క్రాప్ టాప్ అనేది యాజ్ ఇట్ ఇస్ క్యాటలాగ్ లో ఈ విధంగా దుప్పట్టా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ సెక్షన్ లో మీకు లెంగాస్, ఫుల్ గౌన్స్, క్రాప్ టాప్స్, ఎనీథింగ్ ఆఫ్, సో ఆల్ వెరైటీస్ ఈ సెక్షన్ లో ఉన్నాయండి. మీకు బ్రైడల్ కావాలంటే బ్రైడల్, స్లైడర్ కావాలంటే స్లైడర్, ఇంకేమన్నా లైక్ నెట్ ఫ్యాబ్రిక్లో కావాలంటే నెట్ ఫ్యాబ్రిక్, వెల్వెట్లో కావాలంటే వెల్వెట్. సో ఈ నాలుగిటికి సంబంధించిన ఆల్ వెరైటీస్ అయితే మనకి ఈ లేంగా సెక్షన్లో దొరకడం జరుగుతూ ఉంటుంది. సో మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఈ బిజినెస్కి స్టార్ట్ చేయాలంటే? సుమారుగా అంటే కొంతమంది అయితే ఈ హోమ్ బేస్ నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు, కొంతమంది లైక్ ఇంటికాడ ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఫ్రీ టైంలో ఏదన్నా ఒకటి పార్ట్ టైంగా చేయాలనుకుంటే మీరు ఒక 25,000 to 30,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. ఒక 5,000లో ఒక 4-5 సెట్లు శారీస్, ఒక 4-5 సెట్లు లెంగాస్, ఒక 4-5 సెట్లు బ్రైడల్ ఆ విధంగా చేసుకొని మీకేమన్నా చిన్న చిన్న ఏమన్నా ఎక్వైరీ వస్తూ ఉండగా కానీ కూడా మీ ఆఫీస్ వాళ్ళకు కూడా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి నేను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నానని వాళ్ళ దగ్గర కూడా మీరు అలా వయా మీకు ఇంకా ఆ టెక్స్టైల్ బిజినెస్ గురించి చాలా ఐడియాస్ రావచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా,
లెహంగా బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి, లేదా ఇప్పుడు వీడియోలో కొన్ని మోడల్స్ చూపించాం కదా, ఆ మోడల్స్ కావాలన్నా కానీ జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్కి సెండ్ చేస్తే దాని యొక్క ప్రైజెస్ కానీ అన్నీ మీకు వివరాలు చెప్తారు. కేవలం అంటే కేవలం 25,000 నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మహిళలు ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే రాబోయేది ఫెస్టివల్ అండ్ మ్యారేజెస్ కాబట్టి అన్నీ కూడా మీకు ఈజీగా సేల్ అయిపోతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఇప్పుడు వచ్చినటువంటివి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. ఓకే, థ్యాంక్ యూ అండి, శ్రీకాంత్.